జగన్ షర్మిలకు సంబంధించినటువంటి ఆస్తుల వివాదం పైన వైఎస్ విజయమ్మ నిన్న ఒక లేఖను రాశారు. ఆ లేఖని మీడియాకు కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లేఖలో ప్రధానంగా ఇటు జగన్కి సంబంధించి షర్మిలకు సంబంధించిన ఆస్తుల వివాదం ఏదైతే ఉందో ఆ ఆస్తుల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా కొన్ని ప్రధాన అంశాలను ఆ లేఖలో చేర్చారు విజయమ్మ. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పినట్టు కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టు కావచ్చు, ఇవన్నీ కేవలం జగన్కి సంబంధించిన ఆస్తులు కాబట్టి ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఇస్తారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే విధంగా విజయమ్మ నిన్న లేఖలో ఆ అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, అంటే ఆయన ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను ఇటు జగన్మోహన్ రెడ్డి పైన అటు షర్మిల పైన ఇద్దరు పేరు మీద రాశాము. అది ఆస్తి పంపకాలు కాదు, కేవలం ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళిద్దరి మీద పెట్టామని చెప్పేసి విజయమ్మ చెప్పారు. ఇక మరొక అంశం ఏంటి, ప్రధానంగా విజయమ్మ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ, అంటే జగతి పబ్లికేషన్స్ కావచ్చు, భారతీ సిమెంట్ కావచ్చు, సాక్షి కావచ్చు, లేదంటే మిగతా పవర్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి స్థాపించారు, తన కృషి ఉంది దీంట్లో అనేది కూడా ఆమె క్లారిటీ ఇస్తూనే ఈ ఆస్తులన్నింటిలో కూడా షర్మిలకు కూడా భాగం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా విజయమ్మ తెలిపారు. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ ఇరుకును పెట్టారనేటువంటి ప్రశ్న కూడా తలెత్తు వస్తుంది. ఏదైతే గతంలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ వస్తున్నారో అవన్నీ కూడా అబద్ధం అనే విధంగా విజయమ్మ రాసినటువంటి లేఖ అర్థమవుతుంది. ఇక మరోవైపు విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ చెప్పినటువంటి వ్యాఖ్యలు, లేదంటే వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాటలు కూడా సరైనది కాదు అంటూ కూడా విజయమ్మ ఘాటుగానే స్పందించారు. విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసని, ఆయన రాజారెడ్డి దగ్గర నుంచి ఇటీవల రాజశేఖర రెడ్డి గారి తర్వాత అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరికీ కూడా ఆడిటర్గా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు. కానీ విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి కేవలం ఆ ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందినవని చెప్పడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నలుగురు పిల్లలకి సమానంగా ఆస్తుల్ని పంచాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే ఆస్తులు పంచాలని చెప్పేసి విజయమ్మ కీలకంగా నిన్న చేసినటువంటి ప్రకటనలో తెలుస్తుంది. అయితే ఈ ప్రకటన అంతా చూస్తుంటే వాస్తవానికి కొడుకు మీద ప్రేమ చూసినప్పటికీ కూడా ఆస్తులకు సంబంధించి వ్యవహారం వచ్చేసరికి ఖచ్చితంగా షర్మిలకి న్యాయం చేయాల్సిన బాధ్యత తనకుందంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. సో ఆస్తుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి ఒక వంతున ఇరికిచ్చిందా విజయమ్మ అనేటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు, లేదంటే షర్మిల ఆరోపిస్తున్నట్టు వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే నిన్న విజయమ్మ రాసినటువంటి లెటర్లోని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కావచ్చు, ఉమ్మడిగా వస్తున్నటువంటి ఆస్తులు కావచ్చు, రాజశేఖర రెడ్డి చెందినటువంటి ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ కూడా సగభాగం ఇద్దరు పిల్లల పేరు మీద, అంటే షర్మిల ఇద్దరు పిల్లల పేరు మీద పెట్టాల్సింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. అంటే విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది అనేది మాత్రం మనకి ఇప్పుడు ఈ లెటర్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాన్నింటినీ కొలుక్కి తెచ్చే విధంగా తనే చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు రాబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ ఎన్సీఎల్టీ కోర్టులో ఏదైతే సరస్వతి ఇన్ఫ్రా పవర్కి సంబంధించిన అంశం ఉందో ఆ కేసు తేలిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ తీసుకొని ఈ కేసులకు సంబంధించిన అంశాన్ని పులిస్టాప్ పెట్టేందుకు కూడా విజయమ్మ ప్రయత్నిస్తుంది కూడా అందుకు కూడా తెలుస్తుంది.